లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మనం వేసుకునే పాదరక్షలకు శనితో సంబంధం ఉంటుంది. చెప్పులే కదా అని ఇష్టం వచ్చినట్టు వాడినా, వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టినా జీవితానికి దరిద్రం పట్టుకుని వదలదు. అందుకని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలామంది ఎంత మంచి చెప్పులు స్టాండ్ కొన్నాం అని ఆలోచిస్తారు, కానీ అది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మంచిది, ఎక్కడ పెడితే మంచిది కాదో తెలుసుకొని పెట్టరు. చెప్పుల స్టాండు కొన్ని ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు. అలాగే మీరు వేసుకునే చెప్పులు, షూస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొన్ని రోజుల్లో కొన్ని ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు కొన్ని రంగుల షూస్ని, చెప్పులు కానీ వేసుకోకూడదు. ఇవన్నీ తెలియక చాలామంది చాలా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు అలాంటి చెప్పులు వేసుకుని వెళ్తారు. అసలు చెప్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ఎక్కువ ఉన్నవాళ్ళు పాదరక్షలు దానం చేస్తే మంచిది, కష్టాలు తొలగుతాయి. చెప్పులు దొంగలించడం కానీ ఎదుటి వాళ్ళ దగ్గర గిఫ్ట్గా తీసుకోవడం కానీ చెయ్యకూడదు. దానివలన చాలా దరిద్రం పట్టుకుంటుంది. చిరిగినవి, పాడైనవి, ఎలిసిపోయినవి, బాగా అరిగిపోయినవి చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకూడదు. వీటి వల్ల మీరు ఎంత కష్టపడినా సక్సెస్ అనేది రాదు. ఇంటర్వ్యూలకు కానీ ముఖ్యమైన పనుల మీద కానీ వెళ్ళేటప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ షూస్ని వేసుకోకూడదు, వెళ్ళిన పనులు జరగవు. తెలుపు రంగు షూ వలన ధన నష్టం వస్తుందని అంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్యం దిశలో చెప్పుల స్టాండ్ అస్సలు పెట్టకూడదు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపు మాత్రమే షూలు విడిచిపెట్టి వెళ్ళాలి. చెప్పులను కానీ షూలను కానీ దేనికి వేలాడదీయకూడదు. అలా చేయడం వలన ఇంట్లో మృత్యువు సంభవిస్తుంది. చనిపోయిన వారి షూస్ ఇంట్లో ఉంచకూడదు. దానం చేయడం కానీ లేదా పూడ్చిపెట్టడం కానీ చేయాలి. చెప్పులతో ఇంట్లోకి పొరపాటును కూడా వెళ్ళకూడదు. దీనివలన చాలా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.